వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అండి సేమ్యా కేసర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే జీడిపప్పు వేసుకున్నాను గరిటతో కలుపుతూ వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు వరకు సేమ్యాని వేసుకోండి ఈ కప్పు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ కప్పండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని గరిటతో కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే సేమ్యాలు అనేవి మాడిపోతాయండి సేమ్యాలు అనేవి కొంచెం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వాటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి సేమ్యాలను ప్యాన్లోనే ఉంచినట్లయితే ఆ ప్యాన్ వేడిక అవి ఇంకాస్త నల్లగా అయిపోతాయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో ఒక కప్పు సేమ్యాకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలండి మనం ఎన్ని కప్పులు సేమియా తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ని బాగా కాగనివ్వాలండి అవి తెరలేంత వరకు కాగనివ్వండి వాటర్ అనేవి బాగా తెరులుతూ వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమ్యాను వేసుకోండి గరిటతో కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే సేమియా ఎక్కువగా ఉడికిపోయి ముద్దలైపోతుందండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్యాను ఉడికించుకోండి సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి వాటర్ అన్నీ తగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము సేమ్యా ఉడికిందో లేదో సేమ్యా కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి షుగర్ తినని వాళ్ళైతే బెల్లాన్ని తురిమి వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే షుగర్ వేసుకున్నానండి గరిటతో కలుపుతూ ఆ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి షుగర్ అంతా కరిగిపోయిందండి ఇప్పుడు అందులో ఒక చిటికెడు వరకు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత గరిటతో బాగా కలపాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకుంటున్నాను యాలకల పొడి వేయడం వల్ల సేమ్యా కేసరి అనేది చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి సేమ్యా కేసరి రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చూడ్డానికి ఇక్కడైతే స్మెల్ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్ఎన్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్